आदिलाबाद जिल्ला इंद्रवेल्ली केन्द्र कांग्रेस पार्टी निर्वहिंचिनटुवंटि दलित गिरिजन दंडोरा कार्यक्रम असल एंदुचेत कांग्रेस पार्टी कार्यक्रम निर्वहिंचिंदो आ सभलो చెప్పలేకపోయింది కానీ అవాకులు చెవకులు మాట్లాడి సభ ముగించేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలవంది కాదు 20 ఏప్రిల్ 1981 లో మా ఆదివాసుల్ని వెంటాడి వేటాడి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ స్థానంలో పోయి మా ఆదివాసులకు గిరిజనులకు నివాళులు అర్పిస్తా ఉన్నారు 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టుగా కనిపిస్తా ఉంది ఆ రోజు అమరులైనటువంటి మా ఆదివాసీ ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికి చాలా మంది సాక్షులు ఉన్నారు అక్కడ 81 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన నుంచి ఆ రోజు నుంచి ఆదివాసులుగా మేమందరం ఆ రోజు అసూలు వాసినటువంటి వారందరికీ నివాళులు అర్పిస్తామంటే ఆ నాటటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధాజ్ఞలు పెట్టడం 144 సెక్షన్ పెట్టడం జిల్లాలో పోలీస్ యాక్ట్ పెట్టడం కనీసం వారికి నివాళులు కూడా అర్పించే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కలిగించలే కానీ ఇప్పుడైతే కేసీఆర్ గారి నాయకత్వంలో 2015 నుంచి స్వేచ్ఛగా మా ఆదివాసులు కావచ్చు లేకపోతే మా ఆదివాసుల పట్ల ఉన్నటువంటి అభిమానులైనటువంటి వారందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి అక్కడ నివాళులు అర్పిస్తా ఉన్నారు నిన్న మాట్లాడుతా ఉన్నారు నేను 21 ఏప్రిల్ 20న ఈ సంవత్సరం వస్తే నిర్బంధం చేశారని చెప్పేసి నిన్న ఎవరు నిర్బంధం చేశారు ఈ సంవత్సరం 2015 నుంచే స్వేచ్ఛగా అక్కడ నివాళులు అర్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు ఇంకొకటి ఎక్కడ ఏదో శిలా ఫలకం పెడతాం స్మృతివనం చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే మా గాయాలు మానిపోలే ఇంకా మా గాయాలని మళ్ళీ మాకిచ్చేయడానికి మీరు చేస్తున్నారా లేకపోతే 1981 20 ఏప్రిల్న మేము పలానా ఆదిలాబాద్ జిల్లాలోని ఇందరు మంది ఆదివాసులను చంపినామని చెప్పేసి అక్కడ శిలాఫలకం పెడతారా రేవంత్ రెడ్డి చెప్పాలని చెప్పేసి నిన్న అక్కడ నివాళులు అర్పించడమే ఇప్పటికి ఇప్పుడే నాకు కాల్ వచ్చింది మా ఆదివాసులందరూ మా సాంప్రదాయబద్ధంగా దాంట్లో ఇంద్రవేలిలో స్తూపం దగ్గర శుద్ధి కార్యక్రమం చేస్తా ఉన్నారు మా ఆదివాసులందరికీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొక మా పోరాట వీరుడు కుంబ్రం భీమ్ గారి యొక్క
కటౌట్ ని కూడా అక్కడ పెట్టారు ఎంత నిర్లక్ష్యం ఎంత నిర్జగ మా పోరాట వీరుణ్ణి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి లేబల్ పెట్టే విధంగా వారు నిన్న చేసినటువంటి తీరు జిల్లా ప్రజానికానికి మా ఆదివాసులకి కాంగ్రెస్ పార్టీ దేశంతగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే ఆ ప్రాంతంలో 40 సంవత్సరాల నుంచి ఏ ఒక్క మండల ఎంపీ కావచ్చు జడ్పిటిస్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఇప్పటివరకు మీరు గెలవలే 40 సంవత్సరాల నుంచి ఇక ముందు కూడా మీరు అక్కడ రాలేరని చెప్పేసి సందర్భం నేను గుర్తు చేస్తా ఉన్నా ఒక పక్క జోడేఘాట్లో కూడా కుమ్రం భీమ్ యొక్క జోడేఘాట్ స్థానంలో అక్కడ వెళ్ళాలంటే కూడా నిషేధం ఇక్కడ నివాళులు అర్పించాలంటే కూడా నిషేధం ఇవన్నీ చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా మరి 7 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు జోడేఘాట్లో ఈ రోజు భీమ్ గారి యొక్క కుమ్రం భీమ్ గారి కాంస్య విగ్రహం మా సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించే విధంగా అక్కడ మ్యూజియాన్ని ఏర్పాటు చేసుకోవడం పోరానికి కనీసంగా దాల్లేనేటి దాంట్లో రెండు లైన్ల రోడ్డుని ఏర్పాటు చేసుకోవడం మంచి ఆదర్శ మోడల్ స్కూల్ అక్కడ ఏర్పాటు చేసుకోవడం ఒక జిల్లాని ఆశ్వాబాద్ జిల్లాని కుమ్రం భీమ్ ఆశ్వాబాద్ జిల్లాగా ఈ రోజు నామకరణం చేసుకోవడం పక్కనే ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు మేము చేసుకోవడం జరుగుతా ఉంది మరి ఇన్ని సంవత్సరాలుగా కుమ్రం భీమ్ ఎందుకు మీదకి యాదరు రాలే లేకపోతే కేస్లాపురం ఉన్నటువంటి నాగోబ జాత్రకి ఎప్పుడైనా మీరు ఒక నిధులు ఇచ్చారా ఈ రోజు నాగోబ కావచ్చు ఆదివాసమైనటువంటి ఆరాధ్యం జంగుబాయికి ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయలు ఇచ్చి ఉత్సవ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఆదివాసమైనటువంటి పద్మల్పురి కాకోకి ఈ రోజు గుడి నిర్మాణం జరుగుతూ ఉంది పెరసాపేను అవల్పేనుల యొక్క కార్యక్రమాలు ఈ రోజు జరుగుతూ ఉన్నాయి మరి ఇన్ని సంవత్సరాలు 40 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా మరి ఆ రోజు నుంచి మరి ఆదివాసులు గిరిజనులు ఎందుకు యాదికి రాలే మిత్రులు మీకు అందరికీ తెలుసు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు మలేరియా డయేరియా తోటి చనిపోయినటువంటి సందర్భాలు మీరందరూ కూడా వచ్చి చూశారు వాళ్ళ అధినేత ఎవరైతే సోనియా గాంధీ కూడా 98 లో వచ్చారు అలాంటి దాన్ని రోజు 6 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా మలేరియా కావచ్చు డయేరియా కావచ్చు అలాంటి మరణాలు లేక విష జ్వరాలు లేక ఈరోజు ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ మంచినీటి వ్యవస్థ కల్పించడంలో కావచ్చు లేకపోతే మంచి మెడికేషన్ మెడిసిన్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ చేయడం వల్ల అక్కడ మరణాలు కూడా లేవని చెప్పేసి సందర్భంగా నేను మౌన చేస్తా ఉన్నా ఏది ఏమైనా ఈరోజు మరి నిన్న జరిగినటువంటి అక్కడ మా అమరులు యొక్క స్థూపాన్ని అదే మాదిరిగా కుమ్రం భీమ్ యొక్క కటౌట్ని వాళ్ళు వాడుకోవడం జరిగింది బేషర్తుగా ఇప్పటికే అక్కడ మా వాళ్ళు మా ఆదివాసులందరూ మా సాంప్రదాయ ప్రకారంగా కోడి పిల్లలు మేక పిల్లలు ఇచ్చి అక్కడ శుద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు బేషర్తుగా మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను।